ప్రస్తుతం మన దేశంలో మరొకసారి లాక్ డౌన్ ను ఎక్స్టెండ్ చేశారు. మన దేశ ప్రధాని ఈ మహమ్మారి కరోనా బారి నుండి మన దేశ ప్రజలను బయటపడేయాలనే ఆలోచనలో ఉన్నారు. కానీ అనేక మంది ఆర్థిక నిపుణుల అంచనా ప్రకారం మన దేశంలో ఆర్థిక వ్యవస్థ దెబ్బతినబోతుందా? అయితే మన దేశంలో తలెత్తబోయే ఆర్థిక విపత్తులను ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది? డబ్బులను ధనవంతుల పరిస్థితి సరే గాని సగటు పేద ప్రజలు పడే కష్టాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. దాదాపుగా మన దేశ ప్రభుత్వం 21 రోజుల లాక్డౌన్ విధించిన తర్వాత ఆ లాక్డౌన్ను మరొకసారి ఎక్స్టెండ్ చేసింది. ఇప్పటికే పలువురు ఆర్థిక నిపుణులు మన దేశం ఇంతకుముందు ఎన్నడూ చూడని ఆర్థిక విపత్తుల్లోకి వెళ్ళబోతుందని అనేక నివేదికల ద్వారా తెలుపుతున్నారు. అయితే ఎక్స్టెండ్ చేసిన లాక్డౌన్ గురించి మరియు మన ప్రభుత్వం ఎదుర్కోబోయే కష్టాల గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఇందులో మొదటి సమస్య అన్ఎంప్లాయ్మెంట్ రేట్. సిఎంఐఈ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకనామీ నివేదికల ప్రకారం వైరస్ కారణంగా మరియు దాని ద్వారా విధించిన లాక్డౌన్ కారణంగా మన దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ 23.8% వరకు పెరిగిందని చెప్పారు. ఈ లాక్డౌన్ కాలంలో సిఎంఐ నిర్వహించిన నివేదికల ద్వారా మనకు ఈ విషయం అర్థమవుతుంది. ఇందులో రెండో సమస్య మన దేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి అంటే జీడిపి విలువ తగ్గిపోవడం. మూడీస్ ఇన్వెస్టర్ సర్వీస్ మన ఇండియా జీడిపి అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2020లో 5.3 నుండి 2.5%కి పడిపోతుందని చెప్తున్నారు. ఒకవేళ ఇదే కనుక జరిగితే మన దేశం ఎన్నో సమస్యలను ఎదుర్కోక తప్పదు. ఇదే తరహాలో గోల్డ్మెన్ సాక్స్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 2021లో మన జీడిపి 3.3 నుండి 1.6కు పడిపోతుంది అని వాళ్ళ నివేదికల ద్వారా తెలుపుతున్నారు. 2008లో మన దేశంతో పాటు ఆనాడు ప్రపంచం మొత్తం ఎదుర్కొన్న తీవ్ర ఆర్థిక విపత్తుల గురించి మనందరికీ తెలుసు. చాలామంది ఆర్థికవేత్తలు దానిని ద మోస్ట్ సీరియస్ ఫైనాన్షియల్ క్రైసిస్ సిన్స్ గ్రేట్ డిప్రెషన్ అని కూడా అన్నారు. అయితే ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితే వచ్చే అవకాశం ఉందని చాలామంది ఆర్థిక నిపుణులు అంచనాలు వేస్తున్నారు. అయితే ఇదే విషయం గురించి మన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్ అయిన రఘురామ్ రాజన్ గారు కూడా మాట్లాడారు. 2008లో వచ్చిన ఆర్థిక పరిస్థితి చక్కబడింది అంటే అప్పుడు అన్ని బిజినెస్ యాక్టివిటీస్ యథాతథంగా నడిచాయి, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కూడా కనిపించడం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎమర్జెన్సీ సిన్స్ ఇండిపెండెన్స్ అని కూడా అన్నారు. సెక్టర్స్ వైజ్గా ఎవరెవరు నష్టపోతున్నారో తెలుసుకుందాం. మొదట అగ్రికల్చర్ సెక్టర్. అగ్రికల్చర్ సెక్టర్ ద్వారా మన దేశానికి 265 US బిలియన్ డాలర్స్ జీడిపి వస్తుంది. ఇందులో మన ఇండియా లేబర్ ఫోర్స్ 60% ఉంటుంది. ప్రస్తుతం మన దేశంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయదారులు చాలా నష్టపోతున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న సమయం ప్రతి ఒక్క రైతుకు పంట చేతికి వచ్చే సమయం. దాదాపుగా 3 నెలలు కష్టపడ్డ రైతు పంట చేతికి వచ్చే సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతున్నాడు. ఈ లాక్డౌన్ పరిస్థితుల కారణంగా కూలీలకు పనులకు ఎవరు రావడం లేదు. అందుకే చాలామంది రైతులు నష్టపోతున్నారు. రైతుల ఆర్థిక పరిస్థితి కూడా నష్టపోయే అవకాశం చాలా వరకు ఉంది. కానీ టెక్నాలజీ కొత్త గొప్ప ఉన్న కొన్ని గ్రామాలలో మిషన్లను ఉపయోగించిన ఆ పంటకు రవాణా సౌకర్యం లేక మరింత ఇబ్బందులు పొందే అవకాశం ఉంది. ఇదే తరహాలో బ్యాంకింగ్ సెక్టర్ కూడా నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. లాక్డౌన్ నడుస్తున్న కారణంగా ఎవరికి ఎలాంటి పని లేదు కనుక అప్పులకు దాదాపుగా ఎవరు ఇంట్రెస్ట్ కట్టరు. అందుకే బ్యాంకింగ్ సెక్టర్ కూడా నష్టపోయే అవకాశం చాలా వరకు ఉంది. అయితే ఇదే పరిస్థితి సైతం ఇండస్ట్రియల్ సెక్టర్ మరియు సర్వీస్ సెక్టర్లో కూడా ఉంది. దాదాపుగా అన్ని సెక్టర్లో ఉన్న ప్రజలు ఈ లాక్డౌన్కి నష్టపోవాల్సిందే. అయితే ఈ లాక్డౌన్ సమయంలో మన ఇండియా యొక్క ఆర్థిక వ్యవస్థ మరియు సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎలా దెబ్బతీస్తుందో చూద్దాం. మన ఇండియాకి మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంటిదో అందరికీ తెలిసిన విషయమే, ఎస్, క్రూడ్ ఆయిల్. ఈ క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ యూజెస్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయని తెలుస్తుంది. సిఎంఐ నివేదికల ప్రకారం పెట్రోల్ వాడకం 16.4%కి పడిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా డీజిల్ కన్సంప్షన్ కూడా 24.2%కి కూడా పడిపోయిందని అంచనాలు వేస్తున్నారు.
అయితే ఇదే తరహా నివేదికను పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ కూడా మనకు చెప్తుంది. ఇదే విధంగా క్రూడ్ ఆయిల్ కన్సంప్షన్ వాడకం ఫైనాన్షియల్ ఇయర్ 21లో 2.3% కి పడిపోబోతుందని నిపుణులు అంచనాలు వేస్తున్నారు. కావున రాబోయే రోజుల్లో మన దేశం ఎన్నో విపత్కర పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉందని దీని ద్వారా మనకు తెలుస్తుంది. ఎన్ని సమస్యలు వచ్చినా మన ప్రభుత్వం ఈ సమస్యలను సమర్థవంతంగా ఎదుర్కోవాలని కోరుకుందాం. జై హింద్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.